బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ముఖ్య నేతలు ఎంపీలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు బీజేపీ నేత రామ్ మాధవ్. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఆరుగురిని కమలం గూటికి చేరేలా కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారని ఢిల్లీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉంది. టీడీపీ సభ్యులు ఆరుగురిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా రాజ్యసభలో బలాన్ని పెంచుకోవాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, తోటా సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్ కనకమేడలతో చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం నడుస్తోంది. వీరిలో కొందరితో ఇప్పటికే పరోక్షంగా మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరితో టీడీపీ నుంచి గెలిచిన లోక్సభ ఎంపీలకు కూడా గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే ఏపీలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.